तेलंगाना महकमे जेल के साबिक डीजी वी के सिंह ने प्रिंटिंग और स्टेशनरी के कमिश्नर के तौर पर तबादले करने से मुतालिक वजाहत करते हुए कहा है कि उन्होंने कभी भी ओहदे को अहमियत नहीं दी है, उन्होंने हमेशा आवाम की खिदमत करने को तरजीह दी है। वाज रहे के तेलंगाना महकमे जेल के डायरेक्टर जनरल वी के सिंह का अचानक प्रिंटिंग स्टेशनरी के कमिश्नर के तौर पर तबादला कर दिया गया है। हुकूमत की जानिब से 6 जुलाई को तबादला करने की हिदायत जारी की गई थी। वी के सिंह की जगह साबिक साइबराबाद पुलिस कमिश्नर और एडिशनल रेलवे डीजी एंड रोड सेफ्टी संदीप शंडिलिया को मुकर्रर किया गया है। इस सिलसिले में मीडिया से बात करते हुए वी के सिंह ने बताया कि वो इस तबादले से खुश हैं और तबादले से मुतालिक उनकी नाराजगी की कोई गुंजाइश नहीं है। उन्होंने कहा कि छोटा हो या बड़ा इससे कोई फर्क नहीं पड़ता, अवाम की खिदमत का जज्बा होना जरूरी है। उन्होंने ओहदे से इस्तीफा देने से मुतालिक आने वाली अफवाहों को मुस्तरद कर दिया है। ఇది నేను ప్రిజన్స్ డిపార్ట్మెంట్లో పనిచేసినాను, నాకు చాలా సంతోషంగా ఉంది. అక్కడ అంటే ఆనంద్ ఆశ్రమం తర్వాత కదునకి ఒక మంచి డిగ్నిఫైడ్ లైఫ్ ఇవ్వడం, అక్కడ ఉన్న ప్రిజన్స్ స్టాఫ్కి ఒక ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసం కల్పించడం, ఇది నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు హఠాత్తుగా ఇక్కడ ట్రాన్స్ఫర్ వచ్చింది, ఇది ఒక ఆశ్చర్యకరంగా నాకు కూడా తెలిసింది. కానీ నేను ఒక ఈ భగవంతులు ఇచ్చిన ఆశీర్వాదం నేను భావిస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ నాకు ఎక్కువ టైం పర్సనల్ టైం తర్వాత సమాజం కోసం పనిచేయడానికి కూడా ఇక్కడ లభిస్తుంది. కొంతమంది చెప్పినారు అంటే మంచి పోస్టింగ్ రాలేదు అందుకే రాజీనామా నేను ఇచ్చిస్తున్నాను, ఇది అవాస్తవం. ఎందుకంటే పోస్టింగ్ కోసం నేను ఎప్పుడూ బాధపడలేదు, ఎప్పుడూ ఆశించలేదు, ఎవరి దగ్గరికి పోలేదు. నాకు అంటే పోలీస్ వ్యవస్థలో మార్పుల కోసం ఇది నేను జాయిన్ చేసినాను. కానీ లాస్ట్ 3 సంవత్సరాల నుంచి నేను ఏదో మీనింగ్ఫుల్ పని చేయట్లేదు, అందుకే ఇంతకుముందు ఉండేది. కానీ ఇప్పుడు ఇలాంటి అందరూ ట్విస్ట్ ఇచ్చేసినారు అంటే మంచి పోస్టింగ్ కోసం నేను రాజీనామా ఇచ్చేస్తున్నాను, అందుకే ఇది ఇప్పుడు అసలే ఆలోచించట్లేదు. ఈ డిపార్ట్మెంట్లో ఇక్కడ పనిచేసే వాళ్ళు సిబ్బందుల కోసం నేను పనిచేస్తాను, ఎందుకు ఈ డిపార్ట్మెంట్ సత్మతం ఈ స్థితిలో ఉంది. గవర్నమెంట్కి కూడా ఒక రిపోర్ట్ రాస్తాను, ఈ దీనిలో ఎట్లా ఇది ఇంప్రూవ్ చేయాలి. ఈ మధ్యన ఇక్కడ సాంఘిక కార్యాలు అంటే సోషల్ రిఫార్మ్స్ సోషల్ అవేర్నెస్ క్యాంపెయిన్ కోసం నేను పనిచేస్తాను, ఇది నా ఇప్పుడు ఉద్దేశం, ఒక నా మిషన్. వాళ్ళు ఇంతకుముందు రిపోర్ట్ రాసినారు అంటే ఈ డిపార్ట్మెంట్ స్థితి బాగోలేదు, ఏమేమి చేయాలి అంటే బడ్జెట్ ఇవ్వాలి, కొత్త మెషిన్స్ కొనాలి. ఇది ఇక్కడ ఉన్న పని చేసే వాళ్ళు చాలామంది రిటైర్ అయిపోయారు, కానీ వాళ్ళు ప్లేస్లో ఎవరో రాలేదు, అందుకే ఆ పని కూడా అది ఆగిపోయింది. అంటే ఇక్కడ ఆర్డర్స్ కూడా ఏం రావట్లేదు, ఇక్కడ కలర్ ప్రింటింగ్ లేదు, అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి.